శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. ఎందుకంటే ఈరోజు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి చండాలుడైనటువంటి ముఖ్యమంత్రిని బహుశా ఎన్నడూ చూసి ఉండలేదని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ అన్నారు చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు ఈ 4 నెలల దాదాపుగా పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి ఘనకీర్తి ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హత్యలు చేయడం, ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో హత్య కావడం తప్ప ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 రోజులు అనుకున్నాం. గర్వంగా చంద్రబాబు నాయుడు ఈరోజు సభ పెట్టి ఏమేమి చెప్తాడని చెప్తే చంద్రబాబు నాయుడు సభలో తాను ఏం చేశాడో చెప్పలే, ఏమి చేయబోతాడో చెప్పలే. చివరికి తండ్రి లాంటి రామారావు గారికి పిల్లనిచ్చినటువంటి నేరానికి వెన్నుపోటు పొడిచి చంపినటువంటి చంద్రబాబు కలియుగతమైనటువంటి వెంకటేశ్వర స్వామిని 100 రోజులు పూర్తి అయిన తర్వాత తన స్వార్థ రాజకీయాల కోసం పవిత్రతను దెబ్బతీసేటువంటి విధంగా నీచంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చరిత్రలో చంద్రబాబు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎప్పటి చాలామంది నమ్ముందు మాట్లాడేటువంటి వాళ్ళు, నేను మీ అందరికీ ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను వినండి. ఈరోజు మనం అధికారంలో లేకపోవచ్చు, మొన్నటిదాకా అధికారం అనుభవించాం, అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. మేమందరం శాసనసభ్యులుగా పనిచేసాం, మంత్రులుగా పనిచేసాం, అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించాం, ఇంకా ఎన్నిసార్లు గెలిచినా శాసనసభ్యులుగానే ఉంటాం. ఒకవేళ ఏదన్నా అవకాశం వస్తే మంత్రులు అవుతారు ఎవరో, నా జిల్లాకు సంబంధించి ఎవరో కొందరు, అంతే తప్ప ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏ పార్టీ అయితే శాసనసభ్యుడిగా ఎదగడానికి గౌరవించిందో, ఏ పార్టీ అయితే శాసనసభ్యుడిగా కావడానికి గుర్తింపించిందో, ఏ పార్టీ అయితే ఈరోజు ఇది నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా కార్యకర్తలు ఈరోజు నాయకులు జెండా ఎత్తుకుని బయటకు వెళ్ళేటువంటి అవకాశం కల్పించాడు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం వీధిలోకి వెళ్ళొచ్చు, ఓటమి పాలయ్యండొచ్చు, ఎవరన్నా మనల్ని చూసి నవ్వచ్చు, అయ్యో వీళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళని, మనల్ని చూసి నవ్వేటువంటి వాళ్ళు వీళ్ళు ఓడిపోయారు అని చెప్పి నవ్వుతారే తప్ప వీళ్ళు దొంగలు మోసగాళ్ళు అనేటువంటి మాట ఈ సమాజంలో ఎప్పుడూ వినిపించదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే చెప్పినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులం. కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాటు ఎక్కడో దరిలింది కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడనుకున్నారో, లేదా ఒకసారి ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూద్దామనుకున్నారో, ఏది జరిగిందో కానీ సోదరుడు అనిల్ చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, పాపం డిఎంకేలో కరుణానిధి గారు ఇద్దరే, ఆయన ఒకడో ఆయనతో పాటు ఒకడో అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జయలలితకి 4 సీట్లు వచ్చాయి. నేను మరలా మీ అందరికీ చెప్తున్నా, 4 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో తెలియదు, కరోనాలో హైదరాబాద్లో దాంకున్నాడు, 4 సంవత్సరాల తర్వాత కలుగులోంచి బయటకు వచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 4 నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామే అని ఈరోజు ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థలో మార్పులు వచ్చాయనేటువంటి దాన్ని మీ అందరూ గుర్తుంచుకోండి. అందుకే నాయకులు పోతారు, నాయకులు
కార్యకర్తల దయాదక్షిణాలతో నాయకులు ఉంటారు తప్ప నాయకుల దయాదక్షిణాలతో ఏ రోజు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు ఎంత మంది కదిలి వస్తారో నాయకత్వం సమిష్టిగా అంత బలపడేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీ అందరికీ మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, నాది బాధ్యత మరలా నేను మర్చిపోకుండా. ఈరోజు పాపం కొంతమంది ఆస్తులు ధ్వంసం చేయొచ్చు, కొన్ని దగ్గర శిలాపరకాలు ఎదలగొట్టచ్చు, లేదా మరొక గోడలు పడగొట్టచ్చు. ఏ వ్యక్తి అయితే మీ గ్రామాలలో ఈరోజు వీటికి పూనుకున్నాడో రేపు అదే వ్యక్తి అదే అధికారిని దగ్గర పెట్టి వాళ్ళ ఖర్చులతోనే మరలా తిరిగి వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము అందరికీ గుర్తు చేస్తున్నాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. పనికి మాలినటువంటి లోకేష్ ఒక్కడే రాసుకున్నాడు రెడ్ బుక్. ఈరోజు నేను చెప్తున్నా, గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, మీరందరూ రేపు తయారైతే గ్రామంలో జరిగినటువంటి అరాచకాన్ని మీరు గుర్తుంచుకుంటే, గ్రామంలో మీకు జరిగినటువంటి అరాచకానికి కారకులైనటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. నిన్న చెప్పినా మరలా ఈరోజు చెప్తున్నా, ముసలివాడైనా మంచం మీద పడుకున్న ఎత్తుకుని వచ్చి ఆ రోజు జైల్లో పెట్టిస్తాను తప్ప ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఎవరం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కడికి ఎత్తు పొలాలు ఉంటాయి, వెలుగు చీకట్లు ఉంటాయి. ఈరోజు మనం చీకట్లో ఉన్నా సరే ఈరోజు ఎవరో వెలిగిపోతున్నారు కదా, దానికి సంబంధించి మనం భయపడాల్సినటువంటి అవసరం అసలు లేదు. అందుకే చెప్పాం, ఈరోజు కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడైనా సరే వీడిని జైల్లో వేయిస్తాం, వీడి మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి భిన్నంగా, ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అసలు ఎవరికి ఏం మాట్లాడాలని అర్థం కాదు. ఎవడో మనం చెప్పాం, అయ్యా పవన్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం ఉంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి తప్పు మాట్లాడలే, నేను ఒకటే మాట చెప్పా, నాయన సనాతన ధర్మంలో విడాకులు అనేటువంటి పదం లేదు కదా, మరి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు విడాకులు అనేటువంటి పదాన్ని గురించి ఏమి చెప్తాడో చెప్పండి అన్నాం. ఒక నెల్లూరులో తిట్టాడు, ఒకటి ఏలూరులో తిట్టాడు, ఒకటి కర్నూలులో తిట్టాడు. ఎవరో చెప్పారయ్యా నెల్లూరులో ఒకటి తిట్టాడు, ఏలూరులో ఒకటి తిట్టాడు, కర్నూలులో ఒకటి తిట్టాడు, నరేంద్ర మోడీతో సహా అందరినీ తిడతా ఉంటారు. కాబట్టి ఆ తిట్టినటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా, నువ్వు నడిచే దారిలో ఎదురైనటువంటి ప్రతి మురిగేటువంటి ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకోవాలనుకుంటే నీ జీవితకాలంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవన్నట్టుగా ఎవరేదో మాట్లాడుతున్నారన్నటువంటిది భయపడాల్సినటువంటి అవసరంలే. ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మనందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మన లక్ష్యం రేపు రాబోయేటువంటి రోజుల్లో జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా మరే ఎన్నికలు వస్తాయా ఏ విధంగా వస్తాయనేటువంటిది పక్కన పెడితే, ఏ రోజు ఏ ఎన్నికలు వచ్చినా సరే మనందరం ఒకటే అనేటువంటి ఆలోచనతో పనిచేద్దాం. నేను మరలా చెప్తున్నా, ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కార్యకర్తల మనోభావాలు గాయపడి ఉండవచ్చు, ఏదైనా జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం. మరలా రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మరలా భుజాన మీద వేసుకొని మోసేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎవరం ఎన్ని మాట్లాడుకున్నా సరే ఈరోజు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఇబ్బందులు పడుతున్నారు, దీనితోపాటు కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది, ఈ వ్యక్తి ఎవరైతే అయారాములు గాయారాములు ఉన్నారో జీవితంలో వాళ్ళు రాణించలేరు. రాజకీయంగా ఈరోజు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఎవరో ఉన్నటువంటి ఆ రోజు అనిలు మరొకరో మీకు సంబంధించి కార్పొరేటర్గా టికెట్ ఇస్తే ఆ రోజు మీరు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీకు ఇచ్చాడు. ఆ అవకాశం వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చాడనేటువంటిది మర్చిపోయి స్వార్థ రాజకీయాల కోసం ఉన్నటువంటి పదవులను నమ్ముకొని అడ్డు పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని గురించి ఆలోచన చేయబడలేదు. ఎందుకంటే వాడు గెలిచాడు అంటే ఆ గెలవడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మీరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. కాబట్టి అది గ్రహించాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాం. అదేవిధంగా పాపం కోటయ్య చెప్పాడు, అయ్యా మరలా ఎన్నికల దగ్గరికి వచ్చే కొంది వీళ్ళందరూ ప్రారంభమవుతారు రావడానికని. మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నా, ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోసారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మాత్రమే భుజాన్ని వేసుకొని పోయడానికి సిద్ధంగా ఉంటాం తప్ప వేరే వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి తీసుకురామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటిది ఏదన్నా జరిగిందా సరే గతంలో పునరావృతం కాకుండా మరలా అసలైనటువంటి ససలైనటువంటి కార్యకర్తను గౌరవించి గుర్తించి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తాం.
వాళ్ళకు ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. పదవులు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈరోజు పదవి అనేటువంటిది హోదా కాదు, పదవి అనేటువంటిది అధికారం కాదు, పదవి అనేటువంటిది ప్రభుత్వం లేనప్పుడు బాధ్యత, ప్రభుత్వం ఉన్నప్పుడు పదవి అనేటువంటిది హోదా అధికారం. ఈరోజు ఆ బాధ్యత నిర్వర్తించడానికి నేను భారం మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకి పంపెత్తడానికి ఈరోజు జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఈరోజు రేపు జరిగేటువంటి ఏ నియామకంలో కూడా సరే అందరి సూచనలు సలహాలు తీసుకొని మీ అందరి సూచనలు సలహాల ప్రకారం నియమిస్తాం. ఎక్కడన్నా ఏదన్నా చిన్నపాటి లోపాలున్నా అసంతృప్తులున్నా నేను మిమ్మల్ని అందరిని కోరుకునేది దయచేసి మీరు దృష్టికి తీసుకురండి, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయనికి చెప్పండి, మీకు ఏదన్నా మెరుగైనటువంటివి కావాలన్నా ఒక పదవి అదనంగా కావాలన్నా ఏమి ఇబ్బంది లేదు. మన లక్ష్యం ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాత నెల్లూరు జిల్లాలో 10 కందుకూరు నియోజకవర్గం 11కి 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి గెలవాలి, 2 పార్లమెంట్ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను. లేకపోతే ఈరోజు అవకాశం వచ్చింది విజయానికి. పాపం నేను అనుకున్నా విజయన్న పల్లకి మీద ఇంతవరకు ఊరేగలే, పల్లకి మోసాడు పాపం. విజయన్న పల్లకి మోసిన వాళ్ళందరూ ఊరేగారు. చివరికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వస్తే ఆ పల్లకీలు కూడా అక్కెక్కింది తప్ప పాపం దాన్ని కూడా మోయడానికే విజయన్న సరిపోయాడు. అటువంటి వ్యక్తి నాకు బాగా గుర్తుంది. నేను విజయన్న రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్తీక్ ముగ్గురు వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు నియమించాడు. విజయన్న తీసుకెళ్ళి బొక్క ఇస్తే జగన్ అన్న చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకవేళ ఏ రోజు పునర్విభజన జరిగినా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి పాపం ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచే ఆయన మనసులో విజయానికి ఏదన్నా చేయాలి అని చెప్పి, ఎందుకంటే అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పదం ఉంది కదా అంటే పాపం ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట అది విజయానికి ఇద్దామని చెప్పాడు. ఏది చెప్పినా సరే ఆ మాట చెప్పేవాడు. పాపం ఆయన మనసులో ఒక బలమైనటువంటి నమ్మకం విశ్వాసం, అందరినీ విభేదించి నా మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో నా వెంట నడిచాడు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఈరోజు అందరు కలిసి తీసుకునేటువంటి నిర్ణయం, జిల్లాలో ఉండేటువంటి సమిష్టిగా అందరూ కలిసి కూడా విజయన్న అయితేనే ఈరోజు నెల్లూరు రూరల్కి సంబంధించి ఢీ కొనగలడు, గెలుపు సాధించగలడు అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈరోజు విజయన్న నా స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మీకున్నటువంటి ఆనందం, ఈ ఆనందం సంతోషం అంతా కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఆవిరి కాకుండా రెట్టింపు ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో మన అందరం ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. దానిలో విజయన్న తప్పనిసరిగా ఈరోజు మరలా అసెంబ్లీకి వెళ్ళాలి అంటే బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవ్వరం భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే చెప్పాం, జిల్లా అధికారులు అయినటువంటి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం, మీరు ఎవరన్నా మితిమీరి ప్రవర్తిస్తే ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా మీ పోలీసు వల్ల కాదు మిలిటరీని దించినా సరే కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. పక్కన ఉన్నటువంటి శ్రీలంకను చూసాం, ప్రజలు అనుకుంటే తరిమి కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాతో మీరు ప్రారంభించకండి. నెల్లూరు జిల్లాలో ప్రారంభమిస్తే మీరు అధికారులుగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి జరిగిందనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యాన్ని దాడుల్ని సహించేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం సమిష్టిగా ఉంటాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఈరోజు విజయన్నకు అవకాశం వచ్చింది, విజయన్నకు వచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరం పనిచేస్తాం, జిల్లా వ్యాప్తంగా అందరూ పనిచేస్తారు, కానీ ఈరోజు విజయన్నకు వచ్చినటువంటి అవకాశం. నా దగ్గర జిల్లా అధ్యక్షుడైన వెంటనే విజయన్న వస్తే వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్పా, మరలా ఈరోజు కుటుంబ సభ్యులు లాంటి నాయకులు కార్యకర్తలు అందరికీ చెప్తున్నా, విజయన్న గెలుపు అనేటువంటిది మీ చేతుల్లో ఉంది, మీ ఆలోచనలో ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విజయన్న ఖచ్చితంగా గెలిస్తే కావలసినటువంటి ఏ పనులున్నా సరే వాటిని మనం చేయించుకోవచ్చు. ఈరోజు అన్నీ గెలిచేటప్పుడు మరల నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు పరిపాలన చూసిన తర్వాత ఓటు వేసినటువంటి వాడే అయ్యో జగన్ కేకుండా నేను తప్పు చేశానని అంటున్నాడు. అంటే దాని అర్థం 4 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైందంటే మరో 4 సంవత్సరాల 8 నెలలు అంటే ఈరోజు ఉన్నటువంటి 4ని 12 శాత హెచ్చించుకుంటే 12 రెట్లు అసంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం లైన్లోకి వచ్చి ఏదన్నా ప్రజలకు మేలు చేస్తుంది అనేటువంటి దాన్ని దాదాపుగా మర్చిపోవచ్చు. చెయ్యలేదు. ఈ ప్రభుత్వం పరిస్థితి అయిపోయింది. చంద్రబాబు చతికిలు పడిపోయాడు,
చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నాడు నా వల్ల కాదు అని చెప్తున్నారు. పాపం ఎమ్మెల్యేలేమో 15వ తేదీ ఉచిత బస్సు అని చెప్పి పెట్టారు. సంతోషపడ్డావా ఏమో డీజిల్ పెట్టలేదు, అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. నేను తీరా చూస్తే ముఖ్యమంత్రి ఆ మంత్రిని పిలిచి శాసనసభ్యులు పిలిచి ఎవడు చెప్పాడా నీకు ఆగస్టు అని చెప్పి, ఎప్పుడు వస్తుందని ఆగస్టు వచ్చింది, అక్టోబర్ 2 అది వచ్చింది, ఉచిత బస్సు మాత్రం రావడం లేదు. అందరికీ చెప్పారు నీకు 15,000, 18,000 ఏది 15,000 ఏం చెప్పాడు చంద్రబాబు? ఇది అయిపోయిన వెంటనే, ఎన్నికలు అయిపోయిన వెంటనే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు అన్నీ ఇస్తానని చెప్పి చెప్పాడు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. చంద్రబాబు నాయుడికి ఎన్నికల వరకు చూసి అటువంటి దరిద్రుడికి ఎందుకు ఓటేశారో తెలియనటువంటి పరిస్థితి. అందరికీ తెలిసి ఒరే మోసగాడు మోసం చేస్తాడు, మనిషిని చూస్తేనే మోసగాడు అనుకొని కూడా అనుకొని అయినా చూద్దామని అని చెప్పి చెప్పేసినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చివరి దశలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు పెట్టుకోకుండా అందరితో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి మంచిది కాదు. నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడికి చివరి పదం అనుకుంటున్నా. ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మేసి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళండి. ఏదన్నా కేసులు పెడితే తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానానికి సంబంధించి పోలీసులు ఏదన్నా దౌర్జన్యం చేసినా, పోలీసులు ఏదన్నా దుర్మార్గంగా వ్యవహరించినా మీరు వెంటనే మా దృష్టికి తీసుకురండి. లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసి పోలీసులు కానీ ఎవరైనా సరే అక్రమంగా నిర్బంధించడమో అక్రమంగా కొట్టడమో లేదా దొంగ కేసులు బనాయించడమో ఏది చేసినా సరే వాటికి సంబంధించి అన్నిటి మీద దృష్టి పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా పనిచేస్తుంది. నేను విజయన్న కూడా చెప్పిన రోడ్లకు సంబంధించినటువంటి కార్యాలయం ఒకటి ఏర్పాటు చేయన్నా. ఏది వచ్చినా సరే అక్కడే కూర్చొని గ్రీవెన్సెస్ తీసుకుంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఇది రూరల్ సమస్య, ఇది సర్వేపల్లి సమస్య, ఇది టౌన్ సమస్య అని కాకుండా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు టౌన్కి సంబంధించి, రూరల్కి సంబంధించి ఈరోజు విజయన్న ఉన్నాడు. బహుశా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంత కఠినంగా జరిగితే దాంట్లో అన్ని స్థానాలు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాపం చంద్రశేఖర్ రెడ్డి ఎంత కష్టపడితే ఈరోజు శాసనమండలి సభ్యుడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఈరోజు మనం ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలి అని చెప్పి ఈరోజు టౌన్ కేటాయించడం జరిగింది. కాబట్టి టౌన్లో చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో విజయ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా ఈరోజు విజయం సాధించాల్సినటువంటి అవసరం. అందరం అండగా ఉంటాం. ఈరోజు అనిల్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేస్తాం, అందరు ఆలోచన మేరకు పనిచేస్తాం. ఎక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండవు. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా సరే అది మీడియా ప్రజలు సృష్టించింది తప్ప వాస్తవానికి నాయకులు అనేటువంటి వాళ్ళు లేదా అభిప్రాయం ఉండేది. ఏదైనా పోటీ మనస్తత్వం ఉంటుంది తప్ప అభిప్రాయ భేదాలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు ఉండడానికి అవకాశం లేదు, ఉండవు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలకు ఏదన్నా ఇబ్బంది జరిగితే వాటికి అండగా నిలవడం, వీటన్నిటితో పాటు విజయన్న గెలుపు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఈరోజు ఈ హాల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు హాలు బయటకు దాటిన తర్వాత రాత్గయ్యి బాత్గయ్యి అన్నట్టుగా ఆ పొయ్యాము వచ్చామన్నట్టు కాకుండా ఈరోజు ఏదైతే వచ్చామో రేపు మరలా గెలిచి మనందరం కలిసి ఏదన్నా గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టి విజయన్నకి అభినందన సభ ఏర్పాటు చేసినంత వరకు శాసనసభకి ఏ కార్యకర్త కూడా ఎత్తినటువంటి దండ దించకుండా ఈరోజు మేము అండగా నిలుస్తామనేటువంటి ఆలోచన చేయండి. ఎవరికి ఏది వచ్చినా సరే అండగా నిలవడానికి అందరం ఏకత్రాటి మీద ఉంటాం, అందరం అండగా నిలుస్తామని చెప్పి భరోసా విశ్వాసాన్ని కల్పిస్తూ ఈరోజు పాపం విజయానికి వచ్చినటువంటి అవకాశం, ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల దగ్గరకు వచ్చే ముందు కోటా చెప్పినట్టుగా 100 మంది పరిగిస్తారు. సర్వేలు మొదలవుతాయి. సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎమ్మెల్యే కాబోతుంది, ముఖ్యమంత్రి కాబోతున్నాడంటే ఎమ్మెల్యేలు అందరూ ఎవరో ఒకరి ద్వారా లైన్ పెడతారు. ఆయన అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మీద అలిగి ఉన్నాడు, మీరు మాట్లాడితే వస్తాడు అని చెప్పి ఎవరు అవసరంలే. నాకు స్వానుభవం, సర్వేపల్లిలో మొత్తం ఉన్నటువంటి లీడర్లు అందరూ నా దగ్గరే ఉన్నారు. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఓడిపోయా. కాబట్టి నాయకుల చేతిలో ఏమీ లేవు అని చెప్పడానికి నేను నా నియోజకవర్గం ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ. అందుకే ఎవడన్నా పోతున్నాడంటే భారం బాధ్యత పానేటువంటి నష్టం లేదు, పొయ్యేవాడిని పట్టుకుంటే ఆగడు. ఈ పార్టీ మీద అభిమానం ఉండాలి, నాయకుడి మీద నమ్మకం ఉండాలి, నాయకత్వం మీద విశ్వాసం ఉండాలి. అటువంటి వాడిని నిలుస్తాడు తప్ప రోజు నేను వెళ్ళిపోతానంటే తెలిసో తెలియక కొంతమంది ఫోన్లు చేస్తారు. అందుకే నేను విజయనికి చెప్తున్నా, పోతానన్నటువంటి వాడికి ఫోన్ చేయాల్సినటువంటి పనే లేదు, వాడు తిరిగి వస్తానన్నప్పుడు మాత్రం రాణించుకోవాల్సినటువంటి అవసరమే లేదనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు తప్ప ఇవన్నీ లేకుండా ఆయన పోతాడంటే అని బతిమలాడితే తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కు అది ఎన్ని రోజులు పనిచేయదు. కాబట్టి అటువంటివన్నీ వదిలిపెట్టి
పోయేవాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు, పోయినందువల్ల వచ్చినటువంటి నష్టం ఏమి లేదు, వాళ్ళు ఉన్నందువల్ల వచ్చినటువంటి లాభం ఏమి లేదు. కాబట్టి ఎవడైతే అసలైనటువంటి సిద్ధమైనటువంటి కార్యకర్త ఉంటాడో వాళ్ళు నిలబడితే చాలు. తప్పనిసరిగా నేను మిమ్మల్ని అందరినీ మరీ ఎంతసేపు కోరుకునేది ఏంటంటే, నాకు విజయనతో ఉన్నటువంటి అనుబంధ సంబంధం, విజయనని 2029లో ఎన్నికలు వస్తాయా, ఈ లోపలే జమిలి ఎన్నికలు వస్తాయా, జమిలి ఎన్నికల పేరుతో వాళ్లే మోసం చేయడానికి, ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నిటికన్నా ముందు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే విజయన్ అనేటువంటి వాడు మీ ప్రతినిధిగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మీరందరూ మీ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని సాయశక్తుల కృషి చేయడానికి సిద్ధం కాండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఇంత ఇబ్బందుల పరిస్థితి ఎందుకంటే పెట్టిన తర్వాత 4 నెలల లోపల ఇంతమంది రావాలంటే రారు. నేను అందుకే అన్న అనా ఆత్మీయ సమావేశం ఇంట్లో పెడితే పోయింటది కదా, వచ్చిన వాళ్ళు అసలు రాణిస్తారా, ఇబ్బంది పెడతారంటే పాపం చాలామంది ఈరోజు కష్టపడి వచ్చాను. పార్టీ మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటే నేను అర్థం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశ్వాసం, ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే మనం పొరపాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని చెప్పి అతి త్వరలో ప్రజలు గమనించారు. అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో, రేపు రాబోయేటువంటి రోజుల్లో, ఎన్నికలకి చాలా సమయం ఉందనుకుంటారు, ఎన్నికలకు సమయం ఉండదు. ఈ రోజు నుంచి ఆ రోజు చూసేటప్పటికి 4 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఎందుకంటే మమ్మల్ని ఖాళీగా పెట్టరు. ఈరోజు ఆడగలి పెడతారు, ఎడగలి పెడతారు, వాడిని గలి పెడతారు, ఏళ్ళ గలి పెడతారు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి ప్రశాంతంగా లేనప్పుడు, ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పనిలో సమయం తెలియదు, కాబట్టి కలిసిపోతుంది గడిచిపోయిన తర్వాత. అందుకని ఈ రోజు నుంచే మనం అందరం కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరందరూ కలిసికట్టుగా కృషి చేద్దాం, అందరం కలిసి అండదండలు ఎదుద్దాం. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో తిరుగులేనటువంటి శక్తిగా తయారు చేద్దామని చెప్పి మీ అందరికీ ఈరోజు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ ఈరోజు అస్సలు సెసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది, జగనన్న మా నాయకుడు అనేటువంటి నమ్మకం విశ్వాసంతో విజయనని గెలిపించాలని పెద్ద ఎత్తున విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.